నమస్తే అన్న, అందరికీ నమస్కారం. 60 ఏళ్ళు పైబడిన అకామా వారి గురించి ఏమైనా సరే అప్డేట్ వచ్చిందని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారన్న. ఇప్పటి వరకైతే కువైట్ ప్రభుత్వం కానీ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కానీ ఇంతవరకు ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. జనవరి 1 మనం చూసుకుంటే ఆ యొక్క నిర్ణయం అమల్లోకి వచ్చి సంవత్సరం పూర్తవుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా 90,000 మందికి పైగా ప్రవాసులు ఆ యొక్క నిర్ణయం కోసమైతే వేచి చూస్తూ ఉన్నారు. చాలామంది అయితే నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. కువైట్ ప్రభుత్వం ఈరోజు రేపు అని చెప్పి వాయిదా వేస్తూనే ఉంది. మొన్నేమో 1,000 దినార్లు అన్నారు, అంతకుముందేమో 500 దినార్లు అన్నారు అకామా రెన్యువల్కు, అంతకుముందేమో 2,000 దినార్లు అన్నారు. ఇలా జరుగుతూనే ఉంది, కానీ ఒక స్థిరమైన నిర్ణయం అయితే ఇప్పటి వరకు ప్రకటించలేదు. దీనికి సంబంధించి త్వరలో ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఈ సంవత్సరం అయితే లేదు. కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం కువైట్లో ఏర్పడిన తర్వాత, అలాగే ఒక శాఖకు కొత్త మంత్రి వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది. కొత్త సంవత్సరంలో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అకామా రెన్యువల్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలపడం జరిగిందన్న. ప్రస్తుతం మనం కువైట్ లో మనం చూసుకుంటే కువైట్ రాజుగారు కువైట్ ప్రధానమంత్రి గారికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సమయం ఇవ్వడం జరిగింది. ఆయనైతే కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ఉండడం జరిగింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత, కొత్త మంత్రి వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం 60 ఏళ్ళు పైబడిన వారి అకామా రెన్యువల్ పై నిర్ణయం తీసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పి నిపుణులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామన్నా. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.